నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలామణ్యం ముందుగా హెడ్ లైన్స్ నగరంలో సైకో సంచలనం మనిషి తలను కాల్చుకు తింటూ స్థానికుల కంటపడ్డ వైనం దర్యాప్తు చేస్తున్న పోలీసులు జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనిమిదికి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య స్మార్ట్ సిటీలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ముడసర్లోవ రిజర్వాయర్ లో నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్ విజయనగరం జిల్లా స్వగ్రామంలో ప్రజాకవి వంగపండు సంస్మరణ సభ ఘన నివాళులర్పించిన రాష్ట్ర మంత్రులు బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు ఇక వివరాలు చూద్దాం మనిషిని మనిషి పీకు తినడం ఎక్కడైనా చూశారా ఎక్కడో అఘోరాలు ఇలాంటి పనిచేస్తారని విన్నాం కానీ విశాఖ నగరం నడిబొడ్డున ఓ సైకో మనిషి తలను కాల్చుకు తినడం తీవ్ర సంచలనం సృష్టించింది స్థానికంగా కలకలం రేపింది స్థానికుల అప్రమత్తతతో పరారైన నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు విశాఖలోని రెల్లివీధి ప్రాంతంలో మనిషి తల కలకలం రేపింది పాడుపడ్డ ఇంట్లో మనిషి తలను కాల్చుకుని తింటున్న వ్యక్తిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు అతడిని గమనిస్తున్నారని తెలుసుకున్న ఆ వ్యక్తి వెంటనే అక్కడి నుండి పరారయ్యాడు స్థానికుల సమాచారంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు అదే ప్రాంతానికి చెందిన రావేలపూడి రాజు చెడు వ్యసనాలకు బానిసై ఒంటరిగా ఉంటూ సైకోగా మారాడని స్థానికులు వెల్లడించారు ఇప్పటికే నిందితుడిపై సస్పెక్ట్ షీటు ఉందని పోలీసులు తెలిపారు సైకో తీసుకొచ్చిన తల ఎవరిది ఎక్కడైనా హత్య చేసి తలను తీసుకొచ్చాడా లేక ఏదైనా శ్మశానంలో శవం తల దొరికితే తీసుకొచ్చి తినేందుకు ప్రయత్నించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు జిల్లాలో కరోనా మరణాలు తగ్గడం లేదు గత మూడు రోజులుగా రోజుకు ఆరుగురు చొప్పున మృత్యువాత పడుతున్నారు మరోపక్క వైరస్ ఉధృతి కొనసాగుతోంది విజృంభణ కారణంగా కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతోంది దీంతో జిల్లావాసులు భయాందోళనకు గురవుతున్నారు తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎనిమిది వందల తొంభై నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనిమిదికి చేరింది చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతి చెందారు దీంతో కోవిడ్ మృతుల సంఖ్య నూట అరవై ఎనిమిదికి పెరిగింది జిల్లాలో కరోనా స్పీడ్ కొనసాగుతోంది అసలు కనికరమే లేదన్నట్లుగా విజృంభిస్తోంది ఉధృతిని కొనసాగిస్తూ పట్టుబిగిస్తోంది కేసులు మరణాల నమోదులో తనకు తిరిగే లేదన్నట్లుగా ముందుకు సాగుతోంది తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎనిమిది వందల తొంభై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనిమిదికి చేరాయి చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు మృతుల సంఖ్య నూట అరవై ఎనిమిదికి పెరిగింది కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు స్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు పంతొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఆరు మంది డిశ్చార్జ్ అయ్యారు ప్రజలు తగు జాగ్రత్తలు పాటించిన నాడే వైరస్ జోరుకు అడ్డుకట్ట పడుతుంది నర్సీపట్నంలో పదిహేడు భీమిలలో ఐదు గొలుగొండలో రెండు కోటవరట్లలో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి నీటిపై తేలియాడే ముడసర్లవ సోలార్ ప్లాంట్ ఇది మన దేశంలోనే మూడవది పైగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైంది కూడా పదమూడు పాయింట్ నాలుగు కోట్ల వ్యయంతో జీవీఎంసీ ఈ సోలార్ ప్యానెల్ ప్రాజెక్టును చేపట్టింది ఇది పూర్తి పర్యావరణ హిత ప్రాజెక్టు దీని ప్రత్యేకతలపై ఏసీటీ రిపోర్ట్ మహావిశాఖ ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి మన దేశంలో ముంబై తర్వాత అంతలా అభివృద్ధి చెందగల నగరం ఇదేనంటే అతిశయోక్తి కాదు సిద్ధ సముద్ర తీరం ఈ ప్రాంత అభివృద్ధికి ఓ వరం నవ్యాంధ్రలో పారిశ్రామిక ఆర్థిక రాజధానిగా విలసిల్లుతున్న ఈ మహానగరం ఇప్పుడు పరిపాలనా రాజధానిగా రూపాంతరం చెందుతోంది ఈ నేపథ్యంలో ఎన్నో కీలక ప్రాజెక్టులు ఈ నగరి ఒడిలో వచ్చి చేరుతున్నాయి వాటిలో నీటిపై తేలియాడే ముడసర్లోవ సోలార్ ప్రాజెక్టు ఒకటి వ హెల్త్ సిటీకి సమీపాన ముడసర్లోవులో నీటిపై తేలియాడే ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటైంది ఇది మహావిశాఖకు మణిహారం అనటంలో అతిశయోక్తి లేదు కేరళ పశ్చిమ బెంగాల్లా తరువాత దేశంలోని ఇది మూడవది పైగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో కీలకమైంది కూడా పదమూడు పాయింట్ నాలుగు కోట్ల వ్యయంతో జీవీఎంసీ ఈ ప్రాజెక్టును చేపట్టింది ఇది పూర్తి పర్యావరణహిత ప్రాజెక్టు పైగా నగరానికి ఎంతో ఉపయోగకరమైంది కూడా ఈ ప్రాజెక్టు వల్ల జీవీఎంసీకి ఏడాదికి దాదాపు రెండు పాయింట్ మూడు కోట్ల రూపాయల విద్యుత్ ఆదా అవుతుంది నీటిపై తేలియాడే ఈ సోలార్ పవర్ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం రెండు మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు దాదాపు మూడు వేల ఏళ్లకు సరిపడే విద్యుత్తిది నగరంలోని ఆరిలోవ హెల్త్ సిటీ పక్కన కైలాసకొండ కంబాలకొండ సింహాచలం హిల్స్ మధ్య సహజ సిద్దంగా ఏర్పడ్డదే ముడసర్లోవ రిజర్వాయర్ ఇందులో నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్ ఉన్నప్పటికీ ఇది బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతుంది దీని నుంచి వన్ ఎంజీడీ తాగునీటిని నగరంలోని ఆరు వేల ఏళ్లకు సరఫరా చేస్తున్నారు అయితే గతంలో పలుమార్లు ముడసర్లోవ ప్రాజెక్టు పూడికితీత సమస్యను ఎదుర్కొనేది తాజాగా ఫ్లోటింగ్ బోట్స్ మాదిరిగా నీటిపై తేలియాడే సోలార్ ప్యానెల్స్ వల్ల నీటి ఆవిరి శాతాన్ని తగ్గించడంతో పాటు నీటికి చల్లదనం కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు ప్రముఖ వాగ్వాయికారుడు కీర్తిశేషులు వంగమటు ప్రసాదరావు సంతాప సభ పార్వతీపురంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి ధర్మాన కృష్ణదాసులతో పాటు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే జోగారావు పాల్గొన్నారు ఇటీవల మరణించిన వంగపండు ప్రసాదరావు కుటుంబాన్ని రాష్ట్ర మంత్రులు పరామర్శించారు ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్ పాముల పుష్పశ్రీవాణి మంత్రులు పేర్ని నాని కొడాలి నాని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వంగపండు ప్రసాదరావు కుమార్తె ఉషా కుమారుడు దుష్యంత్ భార్య విజయలక్ష్మిలకు ముఖ్యమంత్రి తరపున మంత్రులు సంతాపం తెలిపారు వంగపండు మృతి ఉత్తరాంధ్రలోని పేదలు అట్టడుగు వర్గాల వారికి లోటని ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్ అన్నారు ఆయన కుటుంబానికి అనగారిన వర్గాల కోసం పెద్ద పోరాడి ప్రతిమ తన కవితలు గేయాలతో ప్రజలంతా చైతన్యపరిచే మరి ప్రజాభిమాని మరి పేదలందరూ తన హృదయంలో ఉంటున్నటువంటి మంచి వ్యక్తి శ్రీ ప్రసాద్ గారు మరి ఆయన మరణం తీరని లోటు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జానపద కళారూపాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి వంగపండు అని పేర్కొన్నారు ఈరోజు ఉత్తరాంధ్ర ఆయన ఆయన పాటలతో ఉత్తరాంధ్ర ప్రాంత వెనుకబాటు ప్రతి ఒక్కరికి చాటి చెప్పి ఆయన పాటలు ఆయన రచనలతోటి ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి వంగపండు ప్రసాదరావు గారు ఈరోజు భౌతికంగా వంగపండు ప్రసాదరావు గారు మన మధ్య లేనప్పటికీ జానపదంతోటి ఈరోజు గజ్జి కట్టి నాట్యం చేసే ప్రతి జానపద కళాకారుడు నాట్యం చేసేటప్పుడు ఆ కళాకారుడి రూపంలో వంగపండు ప్రసాదరావు గారు బ్రతికే ఉంటారు చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం వంగపండు ప్రసాదరావు భౌతికంగా లేకపోయినా ఆయన పాట మాట ఈ పుడమి ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచి ఉంటాయని మంత్రి పేర్ని నాని అన్నారు ప్రసాదరావు గారు మన మధ్య సజీవంగా లేవడము ఆయన మరణించాడేమో భౌతికంగా కానీ ఆయన పాట ఆయన మాట ఆయన భూమి ఉన్నంత వరకు కూడా జీవించి ఉండటం అనేది ఆయన చరిత్రలో రాసి మనందరికీ అందించినటువంటి పాటల రూపంలో మాటల రూపంలో నాటకాల రూపంలో మన మధ్య జీవించి ఉంటారు ఆయన అట్టడుగు వర్గాల గిరిజనుల గొంతుకగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి వంగపండు ప్రసాద్ రావని మంత్రి కొడాలి నాని తెలిపారు ఆయన ప్రజల కోసం అనేక సమస్యల పరిష్కారానికి వంగపండు ప్రసాద్ ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మనం చేసేటువంటి కార్యక్రమాల వల్లనే భౌతికంగా లేనప్పటికీ బంగాళాఖాతాల్లో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర ఆల్పపీడనంగా మారింది ప్రస్తుతం ఉత్తర ఒడిశా తీరం వద్ద కేంద్రీకృతమై ఉంది దీని ప్రభావంతో గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది తెలుగు గత నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతం ఒడిశా తీరంలో ఏర్పడ్డ ఆల్పపీడనం మరింత బలపడి తీవ్ర ఆల్పపీడనంగా మారింది దీనికి చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు తోడవడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరో మూడు రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది ఇప్పటికే విశాఖ ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు నదులు పొంగి పొర్లుతున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి తీవ్ర అల్పపీడనంగా బలపడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది తీరం వెంబడి గంటకు ఐదు నుండి యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుడులు వీస్తాయని సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది An east west shear zone lies roughly over 19 degree north latitude across peninsular India. Under this influence, during the next 24 hours, light to moderate rains or thunder showers likely over most places of north coastal Andhra Pradesh, with heavy to very heavy rains at one or two places of West Godavari district, East Godavari district, and interior Krishna districts light to moderate rain or thunder showers likely over few places of south coastal andhra pradesh and rayalaseema during the next 24 hours and during the next 48 hours light to moderate rain or thunder showers likely over many places of north coastal andhra pradesh few places of south coastal andhra pradesh and at one or two places of rayalaseema so from tomorrow onwards rainfall activity would decrease over andhra pradesh తీగలాగితే డొంక కదిలినట్లు సృష్టి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి సృష్టి అక్రమాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు గత నెల ఇరవై ఐదున లావణ్య అనే బాధితురాలి ఫిర్యాదు మేరకు నగర పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే డిఎన్ఏ పరీక్ష తర్వాతే ఈ కేసులో మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉన్నట్లు డీసీపీ రస్తోగి తెలిపారు పోలీస్ బ్యారెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రస్తోగి పలు అంశాలు వెల్లడించారు ఈ కేసులో చాలా మంది బాధితులు మోసపోయినట్లు తెలిపారు సంతానం లేని దంపతులకు సరోగసి పేరిట పిల్లలను అక్రమ మార్గంలో అందిస్తున్న విషయం తమ విచారణలో వెల్లడైందన్నారు కోర్టు అనుమతితో శిశువుకి డిఎన్ఏ పరీక్షలకు వెళ్తామని చెప్పారు కూడా పాల్గొన్నారు కూడా ఆరు అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఆరు మెంబర్స్లో ముఖ్యంగా ఇందులో ఎవరైతే కంప్లైనెంట్ మదర్ ఉంది బయోలాజికల్ మదర్ లావణ్య ఆవిడ బిడ్డని అక్రమంగా కిడ్నాప్ చేసి ట్రాఫిక్ చేసుకొని వేరే వాళ్ళకి అప్ చెప్పడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా ఝాన్సీ అనే ఒక ఏజెంట్ ఉంది ఎవరైతే అమ్మాయినితో డీల్ చేసింది అవి కాకుండా సృష్టి హాస్పిటల్లో పనిచేస్తున్న బిందు అనే ఒక లేడీ కౌన్సిలర్గా పనిచేస్తుంది ఆవిడే అది కాకుండా అక్కడే కళ్యాణి అనే ఒక నర్స్ హెడ్ నర్స్గా పనిచేస్తుంది అండ్ ఈ డెలివరీలో సహకరిస్తూ ఉంటుంది ఆడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా వెంకట్ రమణ అనే వ్యక్తి హూ ఈస్ వర్కింగ్ యాజ్ సూపర్వైజర్ అండ్ సృష్టి హాస్పిటల్ కరీ సుజాత అనదర్ ఏజెంట్ అండ్ వసంత్ కుమారి హూ ఈస్ ఆల్సో అన్ ఏజెంట్ ఈ టోటల్ ఆరు మెంబర్స్ టూ నైంటీ నైన్ క్రైమ్ నంబర్లో బిడ్డని కోల్కతాలో పేరెంట్స్కి రిసీవర్ పేరెంట్స్కి అప్ చెప్పడం జరిగింది అండ్ ఆ బిడ్డ కూడా కోల్కతా వెళ్ళిపోయింది సో ఎప్పుడైతే ఫస్ట్ కేసు టూ నైంటీ నైన్ కేసులో తెలిసిందో అప్పటి నుంచి వాళ్ళు కూడా చైల్డ్ లైన్ వాళ్ళు కూడా సృష్టి హాస్పిటల్ మీద ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు ఈ బిడ్డని రిలీ రిటర్న్ చేయమని సో ఆ ప్రెషర్లో వీళ్ళు ఏం చేశారంటే లావణ్య ఈ కేసులో ఉన్న బిడ్డని ప్రెషర్లో వచ్చి ఫస్ట్ కేస్ టూ నైన్టీ నైన్లో ఎవరైతే సుందరమ్మ మదర్ ఉంది ఆవిడకి లావణ్య బిడ్డ ఇవ్వడం జరిగింది దట్ ఈస్ ఫస్ట్ క్రైమ్ అండ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ చీటింగ్ వెర్ దే చీటెడ్ ఆల్సో ద చైల్డ్ లైన్ అండ్ సిడబ్ల్యూసీ మెంబర్స్ ఆల్సో సో బేసిక్లీ లావణ్య స్కేట్ వాస్ హ్యాండెడ్ ఓవర్ టు సుందరమ్మ ఇన్ టూ నైంటీ నైన్ కేస్ అండ్ లావణ్య ఎప్పుడైతే బిడ్డ అడిగిందో ఆవిడికి ఇంకొక వేరే వాళ్ళు బిడ్డ ఇవ్వటం జరిగింది దిస్ ఈస్ అగైన్ యాజ్ పర్ ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ మల్టిపుల్ కేసెస్ దాట్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్

ఎనభై నాలుగేళ్ల బొత్స ఈశ్వరమ్మ విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు ఆమె అంత్యక్రియలు విజయనగరం జిల్లాలోని స్వగ్రామంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాతృమూర్తి ఈశ్వరమ్మ కన్ను మూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎనభై నాలుగేళ్ల బొత్స ఈశ్వరమ్మ విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు ఆమెకు ఏడుగురు కుమారులు నలుగురు కుమార్తెలు కాగా ఆమె సంతానంలో బొస్స సత్యనారాయణ పెద్ద కుమారుడు రెండో కుమారుడు బొస్సల అప్పల నర్సయ్య విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఆమె భౌతిక కాయాన్ని విశాఖలోని ఆసుపత్రి నుండి విజయనగరం జిల్లా స్వగ్రామానికి తరణించారు అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ మాతృమూర్తికి ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఉద్యమ వీరుడు సర్దార్ గౌతుల అచ్చన్న నూట పన్నెండవ జయంతి కార్యక్రమం జిల్లా కోర్టు కోడలి వద్దనున్న ఆయన విగ్రహం వద్ద జరిగింది రాష్ట బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి పితాని ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సర్దార్ లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ లచ్చన్న ఉత్తరాంధ్ర అభివృద్దికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు పీడిత ప్రజల పక్షపాతిగా ఆయనను కీర్తించారు ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించడానికి వచ్చాం ఆయన మన దేశానికి ఎంతగా సేవలు చేశారో ఈరోజు మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి దేశానికే కాకుండా మన రాష్ట్రానికి మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఎంతో పోరాట యోధుడైన నిజంగా ఆయన్ని మనం ఈ వాళ్ళ మన మధ్యలో లేపడం మన దురదృష్టకరం అయినా సరే ఆయన్ని స్మరించుకుంటూ ఆయన గుర్తుల్ని మనం ఈరోజు ఆయన ఆశయాలను మనం నెరవేర్చు నెరవేర్చుకునే దిశగా మనం ప్రయాణించాలి అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి ఆయన ఎందుకంటే ఆయన పోరాటాలు నిజంగా చాలా గొప్ప పోరాటాలు ఆయన చేసినవి ఆయన ప్రజల కోసం ఆయన ఎంతగా కష్టపడ్డారనేది మనందరికి తెలిసిన విషయం ఆయన ఈరోజు స్మరించుకోవటం ఆయనకి విగ్రహానికి ఇక్కడ మనం పూలమాల వేయటం నా అదృష్టంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటాను రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు పండుగగా జరుపుకుంటున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీకాకుళం జిల్లాలో అధికారికంగా పండుగ ప్రకటించి జరిగింది ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం అది కూడా గారి గారి వారి కుమారులైనటువంటి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రిమర్యులు శ్యామ్ చంద్ర శివాజీ గారి ఆశీస్సులతో ఎప్పుడూ కూడా వారు కార్యక్రమానికి హాజరవుతారు ఆ కార్యక్రమం ప్రస్తుతం పలాసలో ఆయన శివాజీ గారు హాజరవడం ఆయన అల్లుడి గారు అయినటువంటి ఏర్లగ డెంకన్న సౌదరి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ఇశాఖపట్నంలో ఆయన పేరు మీద బీసీ స్టడీ సర్కిల్ పే బీసీ స్టడీ పేరు పెట్టడం జరిగింది అలాగే తోటపల్లి గ్యారేజ్కి గారు పేరు పెట్టడం జరిగింది అలాగే అంబర్పేటలో స్మారక మందిరం అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరు కోట్లు కేటాయించారు మరొకసారి పునరాలోచన చేసి ఇశాఖపట్నం ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ముద్దుబిడ్డ అయినటువంటి గారి స్మారక కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి చిన్న మనవి నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనాకు బదిలీ అయింది ఈ సందర్భంగా నగరానికి చెందిన మను చారిటబుల్ ట్రస్ట్ ఆయనను సత్కరించింది ఆంధ్ర విశ్వవిద్యాలయం సమీపంలోని పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మను పల్ల ట్రస్ట్ ఇతర సభ్యులతో కలిసి మీనాను సన్మానించారు ఈ సందర్భంగా మను పల్ల మాట్లాడారు నగర పోలీస్ కమిషనర్గా మీనా శాంతి భద్రతల స్థాపనకు చేసిన కృషిని గుర్తు చేశారు మన సిపి గారు మన వైజాగ్ వదిలి ట్రాన్స్ఫర్ వెళ్తున్నారు ఆయన కలవడానికని మేము నా ఫ్రెండ్స్తో సహా అందరం వచ్చాము ఆయన కలిసేము చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ హోదాలా కాకుండా ఒక మంచి ఒక బంధువులాగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఆయన చాలా చాలా రెస్పెక్ట్ ఇచ్చారు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆయనకి నెక్స్ట్ ఏంటంటే ఆయన చేసిన సేవలు నార్మల్ కాదండి అసలు మన విశాఖపట్నంలో ఆయన ఈ విశాఖపట్నం ఇప్పుడు ఇంత కూల్గా ఉందంటే ఆయనే మెయిన్ కారణం మీనా గారు మామూలు నార్మల్ వ్యక్తి కాదండి అసలు చాలా మంచి వ్యక్తి చాలా ఒక బంధువులా ఉంటారు ఆయన మన వెంకటాపురం విషయంలో ఆయన ఎంత పెద్ద ఇష్యూని ఆయన సాల్వ్ చేశారో ఎంత హెల్ప్ చేశారో మన అందరికీ తెలిసిన విషయమే నెక్స్ట్ ల్యాండ్ ఆర్డర్ కూడా ల్యాండ్ ఆర్డర్ని కూడా ఎంత కూల్గా ఉంచారో ఆయన ఈరోజు మేము లేడీస్ ఇలా ఇంత జబర్దస్త్గా హ్యాపీగా ఉన్నాము అంటే అది ఆయన ఆయన ఇచ్చిన మా భరోసా మా అందరి మా లేడీస్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అందువల్లే నేను ఈరోజు ఆయన సన్మానించాలని ఎలా అయినా ఆయన వైజాగ్ మళ్ళీ రావాలని మేము అందరం కోరుకుంటున్నాను మను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయనకి చాలా ఇంకా ఎన్నో సన్మానాలు చేయాలని ఉంది ఎక్కడున్నా ఆయన నేను సన్మానం చేస్తాను శ్రీ సేన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యాన సర్దార్ గౌతులచ్చన్న నూట పన్నెండవ జయంతి కార్యక్రమం జిల్లా కోర్టుకోడెల వద్దనున్న ఆయన విగ్రహం వద్ద జరిగింది సంఘం జిల్లా అధ్యకుడు తోట వాసుదేవరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్దికి తనదైన కృషి చేసిన గౌతులచ్చన్న పేరిట ఈ ప్రాంతంలో ఓ స్మారక భవనాన్ని వంద అడుగుల విగ్రహాన్ని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు రచ్చన్న గారు స్వతంత్ర సమరయోధుడు బ్రిటీషు వారిని ఎదిరించి పోరాడిన వ్యక్తి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడిన వ్యక్తి బ్రిటీషు వాళ్ళతో ఎంతో దెబ్బలు చేసే జైల్లో పెట్టినా సరే అతను పోరాడక పోరాటం మానేవారు కాదు అలాగే ఫిట్ ఇండియా ఉద్యమాల్లో ఫస్ట్ ముందు అతను ఉండి సాధించి నియమించేవాళ్ళు ప్రతిదాన్ని కూడా అతను చేస్తుండేవాళ్ళు ముందుండేవారు అలాగే రాజకీయ విషయంలో అయితే గురువుగారిని అతను ఎంపీ పదవిని త్యాగం చేసి మళ్ళీ అతను గురుగారిని తీసుకొచ్చి ఎంపీగా గెలిపించిన వ్యక్తి ఈ రోజున రాజకీయంలో అలాంటి వ్యక్తి ఈ రోజు లేరని నేను అనుకుంటున్నాను అలాగే ఈ రోజున ఈ విగ్రహానికి పూలమాల అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ప్రభుత్వం ద్వారా ఇద్దరు కలిపి ఈ విగ్రహాన్ని నియమించడం జరిగింది ఇక్కడ ఈ రోజున విశాఖపట్నంలో అందరము పూలమాలతో తపస్కరించుకుంటాను అంటే చేసుకుంటాను వాళ్ళు చేయడం బట్టి జరిగింది మహిళల అభ్యున్నతి లక్ష్యంగా సీఎం జగన్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని అరవై నాలుగవ వార్డ్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ధర్మాల శ్రీను అన్నారు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ చిత్రపటానికి స్థానిక యాతపాలెం గ్రామ కమ్యూనిటీ హాల్ వద్ద పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా జగన్ పాలన కొనసాగిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు అలాంటి నాయకుల కడుపును పుట్టి ఎలక్షన్లో మాట ఇచ్చి మాట తప్పితే వాళ్ళు బాధపడతారనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు ప్రతి బీసీ ఎస్టీఎస్సీ మైనార్టీ నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల్లో పక్షిలంలోకి కూడా పెన్షన్ కాకుండా వాళ్ళకి ఏదో చేయూత ఇచ్చే విధంగా చేయూతన కార్యక్రమం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం దరిమినా దాన్ని మీరందరూ కూడా మీ కుటుంబ పోషణకి ఏదో ఓ పదుపుగా ఏర్పాటు చేసుకొని మీ కుటుంబ పోషణ కోసం దాన్ని ఉపయోగించుకుంటారని ఉద్దేశంతో జగన్ ఇచ్చారు మీరైతే ఒకటే ఇది ఏదైతే మాటిస్తుందో మాటిస్తే తూచా తప్పకుండా ప్రాణం పోయినా కూడా ఆ మాట మీద నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైల్వే న్యూ కాలనీ శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయ నూతన పాలక మండలి సమావేశం ఆలయ ప్రాంగణంలో జరిగింది పాటు ఈ కమిటీ ఆలయ అభివృద్దికి సేవలందిస్తుంది కమిటీ అధ్యక్షులుగా ఆళ్ల శ్రీనివాస్ కార్యదర్శిగా జీఆర్కే రాజు కోశాధికారిక సదరం ఫణికుమార్లు బాధ్యతలు చేపట్టారు వీరంతా అమ్మవారి ఆలయం అభివృద్దికి పునరంకితం అవుతామంటూ ప్రమాణం చేశారు ఈ సందర్భంగా కార్యదర్శి రాజు మాట్లాడారు భక్తులు దాతల సహకారంతో ఆలయ అభివృద్దికి చిత్తశుద్దితో పనిచేస్తామని తెలిపారు సమావేశంలో ఆలయ కమిటీ మాజీ అధ్యకుడు బాలరాజు కమిటీ ప్రస్తుత సభ్యుడు బోరా ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు శ్రీ పరదర్శమ్మ గ్రామ్ సావ సంఘం పరదేశమ్మ టెంపులకు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండునకు నూతనంగా అధ్యక్షుడిగా మా ఆళ్ళ శ్రీనివాసరావు గారు అలాగే అధ్యక్షుడిగా చదరం నూకరాజు గారు కార్యదర్శిగా జిఆర్కే రాజు గారు అలాగే క్యాషియర్గా పనికుమార్ గారు ఆడియేటర్గా ఎడ్ల శ్రీనివాసరావు గారు ఎన్నుకోవడం అయినది శ్రీ రైల్వే న్యూ కాలనీ మరియు తాట్చెట్లపాలెం విలవేలుపు ఇంచుమించుగా సుమారు ఐదు గ్రామాలకు విలవేలుపు అయినటువంటి పరదేశం అమ్మవారు ఆలయ అభివృద్ధికి ఈ రెండు సంవత్సరాల్లో మా సాయి శక్తుల అభివృద్ధి చేసి మా కమిటీ ఏటనేది మేము నిరూపించుకోవడానికి కంకణం కట్టుకొని ఈ పదవి సేకరించడం జరిగినది కొత్త కమిటీలో కొత్తగా వచ్చిన సదరం నోకరాజు గారు కానీ వాళ్ళ సీనియర్ కానీ అలాగే జిఆర్కే రాజుగారు కానీ అలాగే కుమార్ కానీ అలాగే ఎడ్డ శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కొత్త కమిటీగా నియమించబడింది వారికి మా పాత కమిటీ తరఫున అలాగే మా కార్యకర్తలు మా అభిమానులు అందరూ కూడా మేము సపోర్ట్ చేస్తాము వాళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మేము తోడుగా ఉండే సహకరిస్తాము మా సహకార సహకారం అందిస్తాము అలాగే విరాళాలు కూడా మేము అందరి దగ్గర తీసుకొని అమ్మవారి మెయిన్ మా కాన్సెప్ట్ ఏంటంటే అమ్మవారి ఆలయం అభివృద్ధి చెందాలి కరోనా కష్టకాలంలో ఆర్థికంగా నలిగిపోతున్న మధ్యతరగతి ప్రజానీకానికి ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మారిటోరియంలో స్పష్టత లేదని మారిటోరియం బాధితులు వాపోయారు డాబా గార్డెన్ స్వీజే ప్రెస్ క్లబ్ లో మారిటోరియం బాధితులు సురేష్ ప్రసాద్లు మాట్లాడారు ఈ మారిటోరియం వల్ల మధ్యతరగతి ప్రజానీకానికి ఒరిగిందేంటని ప్రశ్నించారు కరోనా నేపథ్యంలో బ్యాంకుల రుణ గ్రహీతలు మార్చి నుంచి ఆగస్టు వరకు రుణాలపై ఎలాంటి వడ్డీలు చెల్లించనక్కరలేదని ప్రభుత్వం ప్రకటించినా బ్యాంకులు ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడం దురదృష్టకర ప్రజలుకి ఉద్యోగాలు పోయి ఉపాధి కోల్పోయారనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ మారిటోరియం పెట్టిందండి మారిటోరియం పెట్టింది కానీ దానికి ఒక దిశానిర్దేశం లేకుండా ప్రకటించేసింది మారిటోరియం ఇస్తున్నాం మీరు ఈఎంఐలు కట్టక్కర్లేదు అంతేగాని ఆర్బిఐ గైడ్ లైన్స్ ఏంటి అసలు బ్యాంకులు అనుసరిస్తున్నది ఏంటి అనేది దాని మీద అసలు ఏమీ లేదు సార్ ఇప్పుడు ఈరోజు బ్యాంకులు దీన్ని ఆసరాగా తీసుకొని ఇష్టానికి వడ్డీలు వసూలు చేస్తున్నారండి ఎంత దారుణం అంటే రెండింటికి కలిపి ఆరు నెలలకు కానీ ఓన్లీ వడ్డీ రెండు లక్షల ముప్పై వేలు వేశారు సార్ నేను కస్టమర్ కేర్కి కాల్ చేసి అడిగితే సిక్స్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేస్తున్నారంట దారుణం అనుకోవాలా ఇంకేమనుకోవాలండి ఇదే ఆసరాగా తీసుకుని నిష్టాసారంగా దోచేస్తున్నారు అనమాట ప్రజలని ఆరు నెలలు మారటోరియం ఇచ్చారు సార్ ఆరు నెలలు మారటోరియం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆరు నెలలు ఈఎంఐ కలిపి లక్ష రూపాయలు అనుకోండి రిపో రేట్ ప్రకారం ఎంత ఛార్జ్ చేయాలండి రెండు వేల రూపాయలు ఛార్జ్ చేయాలి రెండు వేల రూపాయలు ఛార్జ్ చేసి రిమైనింగ్ ఈఎంఐస్ కంటిన్యూ చేసుకోమంటే సరిపోతుంది అంతేగాని ఈ రోజు మీరు ఆరు నెలలు ఈఎంఐ కట్టలేదు కదా అని చెప్పేసి చివరికి వెళ్ళేటప్పటికి ఇరవై నాలుగు ఈఎంఐలు పే చేయడం హౌసింగ్ లోన్ ఆరు నెలలు ఈఎంఐ కట్టలేదు అనుకోండి చివరికి వచ్చేటప్పటికి ఇరవై నాలుగు కట్టమంటున్నారు సార్ ఎక్స్ట్రా ఇదేం సార్ అండి నగరంలో సైకో సంచలనం మనిషి తలను కాల్చుకు తింటూ స్థానికులు కంటపడ్డ వైనం దర్యాప్తు చేస్తున్న పోలీసులు జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనిమిదికి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య స్మార్ట్ సిటీలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ముడసర్లోవ రిజర్వాయర్లో నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్ విజయనగరం జిల్లా స్వగ్రామంలో ప్రజాకవి వంగపండు సంస్మరణ సభ ఘన నివాళులర్పించిన రాష్ట్ర మంత్రులు బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు